వెన్నెల జెండా సమర్పణ. నేనెక్కిన రెక్కల గుర్రం. కలం విఎస్పి తెన్నేటి. గలం బల్యం వేణుమాధవ్. భౌ భౌ, ఒక్క కిక్కు కొట్టి నువ్వు టూ వీలర్ ఎక్కి బజారుకని హుషారుగా బయలుదేరబోతుంటే నీ దారికి అడ్డంగా దయ్యంలా ఒక కుక్క పల్లన్ని బయటపెట్టి కాళ్ళు నేళ్ల కదిపిపెట్టి గుర్రు అంటూ మోరెత్తి మెరుగ పొరగటం మొదలుపెట్టి గుక్క తిప్పుకోకుండా భౌభవం అంటుందనుకో, తిక్కరేగి నీ కోపం నీ తలకెక్కునులే పాపం. కసురుకుంటూ బండి దిగి విసురుగా స్టాండేసి నువ్వు సైతం శునకంలా మోకాళ్ళ మీద కూలబడి చేతులు నేలకు ఆంచి భౌ 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 అంటూ పోటీపడి రెట్టించి ఆవేశంగా అరిస్తే నువ్వు చూసే ప్రతివాడికి వస్తుందా రాదా నవ్వు. ఇటురా నా పక్కకి చిక్కుముడి విప్పు, నీకు ఆ కుక్కకి తేడా ఏమిటి చెప్పు. వితండవాదం, మూర్ఖత్వం, రోషం, విద్వేషం ఈ నలుగురు కోపానికి తోబుట్టులది విశేషం. ఈ ఐదుగురు పంచ కౌరవులు, వీరికి ఐకమత్యం జాస్తి. స్వయంకృతాపరాధ శాపగ్రస్తులు, వారికి వారే చేసుకుంటారు శాస్తి. కోపం ఒక పెద్ద లోపం, మహాపాపం అందకూపం, వ్యర్థ పదార్థం. నీ గుట్టు రట్టు చేసి చిట్ట చివరికి నీకే పెడుతుంది శార్థం. కోపానికి ఉంటుంది ఓ వెర్రి కారణం కాదనిలేం. ద్వేషాసూయలను పెంచి పోషిస్తుందది వద్దనిలేం. నీతో ఏకీభవించిన వాళ్లే నీతో స్పర్ధిస్తారు, వాదిస్తారు, గెలిస్తే గెలుస్తారు, ఓడిపోతే హీనంగా దూషిస్తారు, ద్వేషిస్తారు. ఏ ఒక్కడి తరం కాదు అందరికీ నచ్చడం, ఫాలాక్షుడి తరం కాదు ప్రతివాడిని ఒప్పించడం. ఎవడి బయోగ్రఫీలో వాడే మరి హీరో, విలన్ కొరకు వెతికి మరీ సంధిస్తాడు యారో. సమభావం సాధ్యమైతే ఏసుకేల శిలువ, అదే నిత్య సత్యమైతే మరి గీతకేది విలువ. గాంధీ తాతకయ్యాడే గాడ్సే యమదూత, సద్దాముకు పెట్టాడే బుష్ పెద్ద వాత. బిన్ లాడెన్ దెబ్బకింకా వణుకుతోంది అమెరికా, ఆగిందా చెప్పు బ్రదర్ ఉగ్రవాద గీతిక. పగతో భగభగమని రగులు కొనే నరుడా, జగడంతో ఊడిపడదు విజయానికి బిరడా. మీసం మెలిపెట్టి తొడల్గొట్టి జొలిపిస్తే కొరడా, ఓటమిలా అవుతుంది ప్రత్యర్థికి సరదా. యుద్ధానికి శాశ్వతంగా ఉండదు విశ్రాంతి, పోరాటం ఎప్పటికీ సాధించదు శాంతి. విజయకాంక్ష మదంతో తల్వారులు దూసి విరుచుకుపడ్డా ఓ భవితకు మిగిలేది గోచి. పనిగట్టుకు ఎవరితో పెట్టుకోకు పేచి, భవిష్యత్తు నష్టాలకు నీదే ఇక పూచి. నొచ్చుకోకు రెచ్చిపోకు, నొప్పించకు ఎవ్వరిని, గుచ్చమాకు గుచ్చుకోకు కత్తులు కొడవల్లని. కొరివితో ఎన్నటికీ తలగోక్కో వలదని, మూర్ఖుడి జోలొద్దు తప్పించుకు తిరగమని శతసూత్రాలు బోధించిన మహాద్రష్ట సుమతిని. సిసలైన మానవుడు ఒక్కడైనా రాడా జాతిని జాగృతం చేసేవాడు, బోధించేవాడు, సాధించేవాడు, సాధింపజేసేవాడు. ఒక్కడైనా లేడా నీతికి గుడి కట్టించేవాడు, కేవలం పూజించేవాడు కాదు జాతిని ఊగించేవాడు. అవినీతికి పాడెగట్టి వల్లెకాటికి సాగనంపేవాడు, అన్యాయానికి అక్రమానికి అధర్మానికి గోరీలు కట్టేవాడు. కావాలిప్పుడు అత్యవసరంగా మానవతను మేల్కొల్పేవాడు, భావితరాలకు తిక్కరించలేని ధర్మశాసనాలు లిఖించేవాడు, జాతి సంస్కరించడం కోసం అనుక్షణం జ్వలించేవాడు, సంస్కృతులను రక్షించడం కోసం నిరంతరం తప్పించేవాడు, రావాలిప్పుడు నరరూప రాక్షసుల కత్తుకలను కత్తురించేవాడు, కత్తుకలనుత్తరించేవాడు, జనజీవన స్రవంతిలో చైతన్యమై ప్రవహించి తరించేవాడు, సంభవామి యుగే యుగేని ప్రమాణం చేసినవాడు, దుష్టశిక్షణ ధర్మరక్షణ తన కర్తవ్యమని ప్రకటించినవాడు, దిగివస్తాడని దిక్కులు చూడక దద్దరిల్లేవాడు, ప్రజ్వరిల్లేవాడు, లేవాలిప్పుడు మనసులోంచే నిత్యం సత్యమైన వాడు సిసలైన మానవుడు. నేరం అతి వినయాన్ని గుర్తుపట్టి అది మూర్ఖధూర్త లక్షణం అని పసిగట్టి జాగ్రత్త పడేవాడు అత్యంత తెలివైనవాడు. అతి వినయం ఆకర్షణగా మారి అతన్ని నెత్తికెక్కించుకునేవాడు అత్యంత మూర్ఖుడు సుమా, అతని మీద జారిపడటం నేరం. చక్రభ్రమణం, ఎటు చూసినా జనం, ఎవడిని చూసినా పరుగులు, ఎవడికి తీరికలేదు పాపం, ఓపిక లేకపోయినా తప్పని పరుగు. డబ్బు చుట్టూ శలభాల్లా చక్రభ్రమణం, జీవితం ఎవడికి వేడుక కాదు రణం. కూటి కోసి కోటి విద్యలు అనుకోవడం ఉద్యోగం పురుష లక్షణం అన్నంత అబద్ధం. జనన మరణాలు మన చేతిలో లేవు అని పెదవి విరిస్తే శృతిమించిన వేదాంతం. జననం కోసం వివాహ వేదికల శుభాహ్వానం,
జననం కోసం కాబోతున్న దంపత తతంగం, శోభనానికి హనీమూన్ వైభవం, కాపురానికి బహుమానాల సంరంభం, ఇవన్నీ డబ్బుచే డబ్బుకై డబ్బుతో ముడిపడి ఉండటం అనివార్యం. మరణించే ఆస్కారము ఇక లేదు. మరీ ఎండిపోతే ఇంకిపోతే తప్ప. కార్పొరేట్ ఆసుపత్రుల నైపుణ్యం చచ్చినా చావనివ్వకుండా ఉంచే చాకచక్యం. కొత్త కొత్త రోగాలు కనిపెట్టబడ్డాయి. కొత్త కొత్త వైద్య విధానాలు పుట్టుకొచ్చాయి. బీమా కంపెనీల కొండంత అండతో బతికేయడం ఖాయం కృత్రిమ గుండెతో. మరో 1000 మెడికల్ కాలేజీలకి కొత్తగా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మరెన్నో బీమా పథకాలు మన కోసం రచించబడ్డాయి. హుర్రే, ఇదో సదావకాశం. రూపాయి విలువ పడిపోతే ఏం, బంగారం దుకాణాల నిండా జనం. మౌస్ మీద మీట నొక్కితే చాలు ఆన్లైన్ షాపింగ్ కోలాహలం. కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా కొనిపించడానికి అనంత తంత్రం. మనిషి మనిషిగా బతకడం అసమర్థత. మనిషి మనిషి కాడు, వాడొక యంత్రం. ఎటు చూసినా జనం, జనప్రభంజనం ఘనం. ఎటు పోతున్నా మనం అని ప్రశ్నించడం పాపం. చుట్టరికాలు చుట్టపు చూపులు కేవలం తెలివైన వాడిదో మహా తెలివైన వాడు చేసే వ్యాపారం. మనలో ఏ ఒక్కడైనా ఎదిగిపోవడం మన వల్ల అవుతుందా భరించడం? చదువులు ఉద్యోగాలు బ్రతకడానికి కాదు, బ్రతక నేర్చిన వాడిని బ్రతికించడానికి, వాడి విలువ పెంచడానికి, అందలం ఎక్కించడానికి. చదువుతో పాటు నేర్పిస్తే సంస్కారం, వాడికి దక్కేది కేవలం తిరస్కారం అనే భయంతో విద్యారంగంలో పోటీ. అరమార్కు తేడా వస్తే విరాళాల లూఠీ. కేవలం అంకెల మధ్య త్రిశంకు స్వర్గాలు ఎవడికి వాడే నిర్మించుకోవడం పరిపాటి. ప్రభవించిన ప్రతివాడు వల్లిస్తాడు, ప్రభవించిన ప్రతివాడు వల్లిస్తాడు పరిభూతుడి ఆత్మకథ. ఇస్తే చాలు బోధిస్తాడు ప్రతి ఛానల్లో హరికథ. ఇన్ని దారుణాలు చేసి ప్రాణాలు తీసి కోట్లకు పడగలెత్తినా వాడు, నీకు మేమెందుకయ్యా వెయ్యాలి ఓటు అని అడిగి చూడు వాడిని. గద్దెవైపు చూపిస్తాడు చెయ్యి. నాకన్నా పెద్ద దొంగ వాడంటాడు. అందరూ దొంగలే ప్రియమైన ప్రజలారా, నేనంత పెద్ద దొంగను కాను కాబట్టి నాకే వెయ్యాలి మీ విలువైన ఓటు అంటూ నీ చేతిలోనూ పెడతాడు నోటు. అందలం ఎక్కి ఫిరాయించిన ప్లేటు నీకు అర్థమయ్యేసరికి అవుతుంది లేటు. మరో కొత్త పిచ్చోడొస్తాడు డిఫరెంట్గా నీ మీదొట్టు, నేను మాత్రం పతివ్రతనంటాడు. 3 సార్లు మోసపోయిన నువ్వు వాడి దృష్టిలో రాలిపోయిన పిచ్చి పువ్వు. నీ కొడుకుకి వేస్తున్నాడు వాడు ఎరా, తన కొడుకును అభ్యర్థిగా నిలబెట్టి. అవినీతిని చూసి ఎవడూ భయపడడు. తనకి అవకాశం రాలేదని వాడి ఆవేదన. నీతి నిజాయితీలు తమ బలమని వైభవమని తలెత్తుకుని ధీమాగా తిరిగే నాదులు కరువయ్యారు. రాముడు మంచి బాలుడంటే చేతకాని వాడని జమ. సత్యహరిశ్చంద్రుడు వెర్రిబాగులోడని వీలు భ్రమ. భరిస్తూ పోతే బ్రతుకు భారమై భవిష్యత్తు ఘోరమై భావితరాలకు మనం వారసత్వంగా ఇచ్చేది భయమే. నేనొక్కడినే తప్పించుకొని సజావుగా బ్రతికేయడం ప్రధాన కర్తవ్యం అనుకుంటే మనిషితనం కోల్పోయినట్లే. మనిషిని మనిషి పిక్కు తిరడమే సృష్టి ధర్మంగా ప్రకటించబడే రోజు మరెంతో దూరంలో లేదు కాబోలు. ఆటవిక న్యాయమే సమాజ ధర్మంగా బాసిలే స్వాతంత్రం. ఇక వెడ్డూరం కానేరదు. ఆహా, ఎంతటి దౌర్భాగ్యం! ఎటు చూసినా జనం, ఎవరిని చూసినా పరుగులు. ఒకరిని మించి ఒకరు తప్పించుకోవడం కోసం, ఒకరి నుంచి మరొకరు తప్పించుకోవడం కోసం, ఒకరినొకరు భక్షించడం కోసం, చావకుండా బతుకుండటం కోసం. భయంకరమైన పరుగు, భయంతో పరుగు.